Dear students, I am Murali Krishna, Economics and GFC faculty. Vocational groups lo second year GFC lo second unit lo ippudu nenu cheppaboye topic 6 marks. This 6 marks answer. Question endaraga write about impact of modern agricultural activities on environment. Meeku aadhunika వ్యవసాయ పద్ధతుల వల్ల పర్యావరణం మీద కలిగే ప్రభావం. ప్రశ్న ఏంటంటే పర్యావరణంపై ఆధునిక వ్యవసాయ పద్ధతుల ప్రభావం గురించి వ్రాయము అని ఇస్తారు. ఇచ్చినప్పుడు ఆన్సర్ ఎలా రాయాలంటే ఫస్ట్ అసలు పర్యావరణం అంటే ఏంటి, పర్యావరణం మీద ఆధునిక వ్యవసాయ పద్ధతుల ప్రభావం ఎలా పడుతుంది అనేది రాయాలి. అంటే పర్యావరణం మీద ఇప్పుడు మనం పండించే పంటలు వీటి యొక్క ప్రభావం అనేది పర్యావరణం మీద పడుతుంది. అంటే పంటలు పండిస్తున్నాం కానీ ఆ పంటలు పండించడం వల్ల ఏమవుతుంది అంటే ఆ పంటలు వలన ఏమవుతుంది, ఆ పంటలకు ఉపయోగించే రసాయనాలు వీటి వలన ఏమవుతుంది అంటే పర్యావరణం అనేది పాడైపోతుంది. ఫస్ట్ ముందుగా నిర్వచనం అంటే చూద్దాం. మెనీ అగ్రికల్చరల్ యాక్టివిటీస్ కెన్ హ్యావ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్స్ ఆన్ ల్యాండ్, వాటర్ అండ్ ఎయిర్. అనగా చాలా వరకు కూడా వ్యవసాయ పద్ధతుల వలన, వ్యవసాయాన్ని పండించడం వలన ఆధునిక పద్ధతుల వలన ఏమవుతుందంటే భూమి, గాలి, నీరు కలుషితం అవుతుంది. ఎందుకని అంటే ఆ రసాయనాలు ఉపయోగించడం వల్ల ఇవన్నీ కూడా కలుషితం అవడం జరుగుతుంది. ఇలా పర్యావరణం ఆధునిక వ్యవసాయ పద్ధతుల ప్రభావం అంటే ఏంటనేది చూద్దాం. ఇంపాక్ట్ ఆఫ్ మోడర్న్ అగ్రికల్చరల్ యాక్టివిటీస్ ఆన్ ఎన్విరాన్మెంట్. ముందుగా రసాయన పురుగు మందుల వాడకం. కెమికల్స్ పెస్టిసైడ్స్ యూసేజ్. ఫస్ట్ రసాయన పురుగు మందుల వాడకం అంటే ఏంటి, మనం పురుగు మందులు వాడుతున్నాం అవన్నీ కూడా ఏంటి రసాయనాలు కలిసి ఉంటాయి. అంటే పంటను కాపాడటం కోసం, ఏంటి దోమ కాటు నుండి కాపాడటం కోసం, అలాగే పురుగుల నుంచి కాపాడటం కోసం ఏం చేస్తామంటే వ్యవసాయంలో ఏం చేస్తారంటే రైతులు ఏం చేస్తారు రసాయన పురుగు మందులు పిచికారీ చేస్తారు, క్రిమి సంహారకాలు. కానీ వాటిని ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే వాటి వల్ల పంట అనేది బాగా మంచి దిగుబడి అనేది వస్తుంది ఆ పురుగులు నశించి, దోమలు నశించి. కానీ దానివల్ల ఏమవుతుంది, ఆ స్ప్రే చేసిన ఎరువు, ఆ స్ప్రే చేసినటువంటి క్రిమి సంహారకాల వల్ల ఏమవుతుంది, గాలి కలుషితం అవుతుంది, నీరు కలుషితం అవుతుంది, ఆహార పదార్థాలు కలుషితం అవుతున్నాయి. అవి తినడం వల్ల మనుషుల యొక్క ఆరోగ్యాలు అనేవి పాడైపోవడం జరుగుతుంది. కాబట్టి వస్తుంది రసాయన పురుగు మందుల యొక్క వాడకం. రెండవది రసాయన ఎరువుల వాడకం. అంటే పంటలు ఏం చేస్తారు, పంట పండించడం రైతులు ఏం చేస్తారు, ఎరువులు వాడతారు. పురుగు మందులు అనేవి దేనికి వాడతారు, పురుగులు నివారించడం కోసం. ఎరువులు అనేవి దేనికి వాడతారు, పంట బాగా పెరగడం కోసం, పంట ఎదుగుదల కోసం వీటిని వాడటం జరుగుతుంది అన్నమాట రసాయన ఎరువుల వాడకం. ఈ రసాయన ఎరువులు అనేవి కెమికల్ ఫెర్టిలైజర్స్. అంటే మనం ఉపయోగించేటువంటి ఎరువులు అనేవి ఎటువంటి ఉపయోగిస్తాం, రసాయనాలు ఉపయోగిస్తాం. పూర్వకాలంలో చూడండి, పూర్వకాలంలో గ్రామాలలో ఏంటంటే అందరికీ గేదెలు ఇటువంటి ఉండేవి కాబట్టి గేదెల యొక్క పేడ, నెక్స్ట్ కోళ్ళ పెంట ఇటువంటి ఉపయోగించి ఎరువులు వాడేవారు, సేంద్రియ ఎరువులు వాడేవారు. కానీ ఏమవుతుంది, ప్రజెంట్ ఇప్పుడు అటువంటి వాడడానికి అవకాశం ఉంటుందా, ఉండట్లేదు. ఎవరింట్లో కూడా రైతులు కూడా గేదెలను పెంచుకోవట్లేదు. పాలు ప్యాకెట్, తిరుమల పాలు ప్యాకెట్, నెక్స్ట్ హెరిటేజ్ పాలు ప్యాకెట్, ఈ పాలు ప్యాకెట్స్ కొనుక్కుంటున్నారు. కానీ రైతులు కూడా ఏం చేస్తున్నారు, గేదెలు ఎవరు పెంచట్లేదు. ఎందుకని అంటే పని బాగా ఎక్కువ అవుతుందని చెప్పి అంత పని చేయలేక. దానివల్ల ఏమవుతుంది అంటే రసాయన ఎరువులనే వాడుతున్నాం అన్నమాట మనం. అంటే ఏంటి, పంట ఇప్పుడు విత్తనాలు నాటిన తర్వాత అప్పటి నుంచి కూడా ఆ పంట మన చేతికి వచ్చే వరకు కూడా ఏం చేస్తాం, రసాయన ఎరువులనే వాడటం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, వాటిలో కెమికల్స్ ఎక్కువ ఉండడం వల్ల, కెమికల్స్ అనేవి మనకి ఆ వాటర్లో కలవడం వల్ల, గాలిలో కలవడం వల్ల, నెక్స్ట్ ఆహార పదార్థాలు కలవడం వల్ల, వాటిని ఉపయోగించడం వల్ల పర్యావరణం అనేది ప్రభావితం అవుతుంది. కాబట్టి ఆధునిక వ్యవసాయ పద్ధతుల వల్ల ఏమవుతుంది, రెండోది రసాయన ఎరువులు వాడకం వల్ల కూడా పర్యావరణం అనేది హానికి గురవుతుంది. నెక్స్ట్ నీటిపారుదల సౌకర్యాలు, ఇరిగేషన్. పంటలు పండాలంటే ఏముండాలి, నీటిపారుదల సదుపాయాలనే ఉండాలి, ఇరిగేషన్ అనేది ఉండాలి. అంటే కాలువలు చెరువులు ఏమీ లేకుండా పంట పండించడం సాధ్యమవుతుందా,
అవుదు కదా. కాబట్టి ఏం చేస్తారంటే నీటి పారుదల సౌకర్యాలు అనేవి ఉండాలన్నమాట రైతులకు. ఏ వేటి ద్వారా ఎలా ఉంటుంది నీటి పారుదల సౌకర్యాలు? కాలువల ద్వారా, చెరువుల ద్వారా, అలాగే బోరు బావుల ద్వారా. అంటే కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళ పొలంలోనే సొంతంగా బోరు వేయించుకోవడం ఇటువంటివి చేస్తూ ఉంటారు. ఈ విధంగా నీటి పారుదల సదుపాయాల వల్ల ఏమవుతుంది, పంటలు అనేవి బాగా పండుతున్నాయి. ఈ నీటి పారుదల సౌకర్యాల వల్ల ఏమవుతుంది, కలుషితం అనేది జరుగుతుంది. కాలువల్లో నీటిని ఏం చేస్తారు, వ్యవసాయానికి వాడతారు. అదే నీటిని ఏం చేస్తారు, త్రాగడానికి కూడా ఉపయోగిస్తారు. దానివల్ల ఏమవుతుంది, ఆ నీరు కలుషితమై ఏమవుతుంది, ప్రజల యొక్క ఆరోగ్యం అనేది పాడైపోవడం జరుగుతుంది. కానీ నీటి పారుదల సౌకర్యాల వల్ల కూడా ఏమవుతుంది, పర్యావరణం అనేది పాడైపోతుంది. అంటే ప్రస్తుతం ఉపయోగించి నీటి పారుదల సౌకర్యాలు కూడా పర్యావరణాన్ని పాడు చేయడం జరుగుతుంది. కాబట్టి నీటి పారుదల సౌకర్యాలు అంటే ఏంటి, మనకి ఇప్పుడు ఈ రొయ్యల చెరువులు ఇటువంటి ఉన్న అటువంటి వాటర్లో వచ్చిన వేస్ట్ వాటర్ని ఏం చేస్తారు, కాలువల్లోకి బోజుల్లోకి వదులుతారు అనమాట. ఆ వాటర్ వల్ల ఏమవుతుంది, మంచి వాటర్తో కలిసి ఆ వాటర్ పొల్యూషన్ అనేది అవడం జరుగుతుంది అనమాట. అలాగే పరిశ్రమలు ఉపయోగించే వాటర్ ఇవి కూడా ఏమవుతాయంటే, ఏమవుతాయి ఆ వాటర్లో కలిసి, మంచి వాటర్లో కలిసి ఆ మంచి వాటర్ కూడా పడిపోవడం జరుగుతుంది. కాబట్టి వ్యవసాయం కూడా ఆధునిక పద్ధతులు కూడా ఏమవుతుందంటే, వ్యవసాయం ఉపయోగించే ఆధునిక పద్ధతులు కూడా ఈ పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయి. కాబట్టి నీటి పారుదల సౌకర్యం అనమాట, ఇరిగేషన్ అనేది కూడా ఎలా ఉందంటే పర్యావరణానికి హాని కలిగించే విధంగా ఉంటుంది. నెక్స్ట్ తప్పుడు వ్యవసాయ పద్ధతులు, సాయిల్ టిలేజ్. వ్యవసాయ పద్ధతులు అంటే ఏంటి, అంటే రైతులు పంట పండించడంలో వాళ్ళకి లాభాలు రావాలి ఉద్దేశంతో ఏం చేస్తారంటే, ఆ నేలకు హాని కలిగే విధంగా ఇష్టానుసారంగా కెమికల్స్ ఇటువంటివి వాడడం, ఉపయోగించడం. నెక్స్ట్ ఆ నేల సారవంతమైన, ఎటువంటి సారవంతమైంది ఏంటో తెలియకుండా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు పంటలు వేయడం. అంటే ఒక్కో నెల ఒక్కొక్క పంటకు అనుకూలంగా ఉంటుంది. అది ఏ నెల దేనికి అనుకూలంగా ఉంటుంది ఏంటనేది వారు గ్రహించారు. వాడు నల్లరేగడి ఒండ్ర నెలలు ఇటువంటి ఉన్నాయనుకోండి, వరి గోధుమ బాగా పండుతుంది, చెరపు ఇటువంటి బాగా పండుతాయి. అలా కాకుండా ఇసుక ప్రాంతం ఉందనుకోండి, ఇసుక ప్రాంతంలో ఎటువంటి పంటలు బాగా పండుతుంది అంటే వేరుశనగ పొగాకు ఇటువంటి పంటలు పండుతాయి అన్నమాట. అలా తెలుసుకోకుండా ఏమవుతుంది, ఇష్టానుసారంగా పంటలు వేయడం వల్ల ఏమవుతుందంటే తప్పుడు వ్యవసాయ పద్ధతుల వల్ల కూడా ఏమవుతుంది అంటే పర్యావరణానికి హాని కలుగుతుంది. నెక్స్ట్ పంట మార్పిడి, రొటేషన్. రొటేషన్ అంటే ఏంటంటే చూడండి, మన ఏరియాలో చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే, ప్రతి రైతు ఏం చేస్తాడు, ఏదైతే బాగా లాభం వస్తుంది, ఏదైతే దిగుబడి వస్తుందో ఆ పంటనే కంటిన్యూగా వేస్తూ ఉంటారు. అలా వేయకూడదు. పంటనే ఏం చేయాలి, మధ్య మధ్యలో మారుస్తూ ఉండాలి. మనకి ఖరీఫ్, రవి అని రెండు రకాల పంటలు ఉంటాయి. కాబట్టి ఆ రెండు పంటలు మనం ఏం చేస్తాం, వరిని ఎక్కువగా నాటం, వరిని పండించడం జరుగుతుంది అనమాట. మధ్యలో వేసవికాలంలో మినుములు, పెసర్లు, పిల్లి వేసర్ అని చెప్పి ఉంటాయి, అటువంటి వాటి పంటలు వేసేవారు అనమాట. ఇప్పుడు ఎవరు వేయట్లేదు. అలాగే మధ్య మధ్యలో పంటలు మార్చడం వల్ల ఏమవుతుందంటే భూమి యొక్క సారవంతమైన పోయిన సారం తిరిగి రావడం జరుగుతుంది. కాబట్టి మనం ఒకే విధమైన పంటలు వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ తెగులు ఎక్కువ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఒకసారి పంట పండించాం అనుకోండి, ఆ పంటలో ఉండి తెగులు ఏమవుతుంది, నెక్స్ట్ పంటకు కూడా రొటేషన్ అవుతుంది, నెక్స్ట్ పంటకు కూడా రొటేషన్ అవుతుంది అనమాట. కాబట్టి ఈ విధంగా రొటేషన్ అంటే పంట మార్పిడి అనేది సరిగా చేయట్లేదు అనమాట. ఎవరు రైతులు ఏ పంట పండిస్తే అదే పంటను పండించడం జరుగుతుంది. కాబట్టి రొటేషన్ పద్ధతి వల్ల ఏమవుతుందంటే ఇది కూడా పర్యావరణానికి హాని కలుగుతుంది, భూమి సారవంతం అనేది తగ్గిపోవడం జరుగుతుంది అనమాట రొటేషన్. నెక్స్ట్ మొక్కల హార్మోన్ వాడకం, ప్లాంట్ హార్మోన్ యూసేజ్. ఓకే, మొక్కలు బాగా పెరగాలని చెప్పి మొక్కల పెరుగుదల కోసం ఏం చేస్తారు, వాటికి హార్మోన్స్ అనేవి వాడడం జరుగుతుంది అనమాట. న్యాచురల్ గా వాటికి హార్మోన్స్ ఉంటాయి, అవి కాకుండా కొన్ని రకాల హార్మోన్స్ ని మనం క్రియేట్ ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. దానివల్ల కూడా ఏమవుతుంది, పర్యావరణానికి హాని అనేది కలుగుతుంది. కాబట్టి ఏంటంటే ఇది ప్లాంట్ హార్మోన్ యూసేజ్ అనేది కూడా తక్కువగా ఉండాలి. అంటే ఆ పంటకు ఎంతవరకు కావాలో అంతవరకే ఉండాలి ఆ మొక్కలు. అంతేకాని ఇష్టానుసారంగా ఉపయోగించకూడదు. రైతులు ఏం చేస్తారంటే బాగా దిగుబడి వస్తుందని చెప్పి ఏం చేస్తారు, ఇష్టానుసారంగా అంటే దానికి ఎకరానికి ఇంత వాడాలి, హెక్టార్ కింద వాడాలి అని చెప్పి కొన్ని లెక్కలు ఉంటాయి. ఆ లెక్కలకి మించి, మోతాదుకి మించి వాడడం వల్ల ఏమవుతుంది, ఇష్టానుసారంగా వాడడం వల్ల, వాళ్ళకి అవగాహన సరిగా లేకపోవడం వల్ల, వాళ్ళు వాడడం వల్ల ఏమవుతుందంటే అనేక రకాల నష్టాలు అనేవి ఏర్పడడం జరుగుతుంది అన్నమాట. కింద దానివల్ల ఏమవుతుందంటే భూమి యొక్క సారవంతం, మొక్కలు నశించిపోవడం ఇటువంటివి అనేవి జరగడం జరుగుతుంది. నెక్స్ట్ జంతువుల వ్యర్థాలు, యానిమల్ వేస్ట్. ఓకే, ఏడవది జంతువుల వ్యర్థాలు, యానిమల్ వేస్ట్. అంటే జంతువుల నుంచి వచ్చే వ్యర్థాలు అనేవి పర్యావరణానికి మేలు చేస్తాయి. ఎందుకని అంటే భూమి, అవి భూములు వేయడం వల్ల భూమి యొక్క సారవంతం అనేది పెరుగుతుంది. పశువుల యొక్క, గేదెల యొక్క పేడ కానీ, నెక్స్ట్ కోళ్ళ యొక్క వ్యర్థాలు కానీ, ఇంకా ఇతర జంతువుల యొక్క వ్యర్థాలు కానీ పల్లెటూరులో ఏం చేస్తారంటే వాటిని ఏం చేస్తారంటే ఎరువుగా వేయడం ఇటువంటి జరుగుతున్నాడు. కాబట్టి జంతువుల వ్యర్థాల వల్ల కూడా మంచి అనేది జరుగుతుంది. కాబట్టి ప్రస్తుత ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో జంతువుల వ్యర్థాలను కూడా ఎక్కువగా ఉపయోగించారు. కానీ పూర్వకాలం
जंतु व्यर्थ उपयोगेवर का इपड़े इवे उपयोग वीट उपयोग वाल पर्यावरण हाँ अने तुम्हें पर्यावरण मेल जो स्टूडेंट्स पाइंट्स मार्क्स वस्ताई जाग्रत चली जाग्रत एग्जाम रास्त आशिस्तान आया मुरली कृष्ण एकनामिक्स एंड जीएससी फैकल्टी विनि विनि उल्लास उत्साह आज स्टूडेंट्स।